ఈరోజు మన ఛానల్లో క్రీమీ ఫ్రూట్ సలాడ్ చూడబోతున్నామండి. చాలా డిలీషియస్గా చాలా హెల్తీ ఫుడ్ అండి. సో ఇది చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజే క్రియేటివిటీస్. నేను లావణ్య. ఈరోజు మన ఛానల్లోని ఒక డెజర్ట్ చూడబోతున్నామండి. అయితే ఆ డెజర్ట్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు నా రెసిపీస్ ఎప్పటికప్పుడు చూడవచ్చు. అయితే ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ మనం ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాం అండి. చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా ఉందండి. సో ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. థిక్ పీక్స్ వరకు ఏం అక్కర్లేదండి, నార్మల్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ బీట్ చేసుకుంటే చాలన్నమాట. సో ఈ విధంగా అయిపోయిందండి నేను బీట్ చేసుకోవడం. చూడండి, ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మిగతా ఉన్న పాలు నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. అలాగే షుగర్ పౌడర్ 1/4 కప్ నుంచి ఇంకా 1/2 అన్నమాట. ఎక్కువగా ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ స్వీట్గా ఉంటుంది కదండి, దాన్ని బట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇంకొంచెం బీట్ చేసుకుంటున్నాను, అప్పుడు బాగా మిక్స్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోబోతున్నామండి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, క్రీమీగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. అయితే మస్క్మిలన్ పీసెస్ వేసాను. ఇప్పుడు సపోటా వేస్తున్నానండి, కొన్ని యాపిల్ పీసెస్ వేస్తున్నాను. పర్టికులర్గా ఇంత అని కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కదండి, మనకి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంచుమించు అన్ని రకాల ఫ్రూట్స్ 1/4 కప్ వేసుకున్నానండి. ఇంకొన్ని టాపింగ్ కోసం ఉంచుకున్నాను. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్ని నేను యాడ్ చేసుకున్నానండి. లైక్ మస్క్మెలన్ వేసుకున్నాను, సపోటా వేసుకున్నాను, ఇంకా యాపిల్ పీసెస్, ఇంకా గ్రేప్స్, ఇంకా బ్లాక్ గ్రేప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఉంటే. సో ఇంకా పొమగ్రానేట్, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. కాజు, బాదం, పిస్తా ఈ 3 చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ డెజర్ట్ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. మనం స్టవ్ మీద ఏం పెట్టకుండానే ఈజీగా మన దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. వితిన్ 5-10 మినిట్స్లో మనం ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారంగా తీసుకుంటే ఈ డెజర్ట్ మనకి ఇలాగా ఒక 4 మెంబర్స్కి వస్తుందండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 to 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. పెట్టుకోకపోయినా కూల్గా ఉంటే, లైట్ కూల్గా ఉన్నా సరిపోతుంది, బాగానే ఉంటుంది. సో ఈవినింగ్ టైంలోనే ఈ సమ్మర్లోనే కూల్ కూల్గా ఇది సర్వ్ చేసుకుంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండానే క్రీమీగా డెలీషియస్గా ఉన్న ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ ఈవినింగ్ టైం 1 కప్ తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయకుండా ఇంకా దండిగా కూడా ఉంటుందండి. ఇంకా అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసాం కనుక ఇవే ఫ్రూట్స్ అని కాదు, మన దగ్గర ఆప్షనల్గా ఏ ఫ్రూట్స్ ఉన్నా మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే వాటర్ మిలన్ యాడ్ చేయకూడదు. వాటర్ మిలన్ లోనున్న వాటర్ వల్ల ఈ క్రీమీ టెక్స్చర్ పోతుంది. దాంట్లో ఉన్న వాటర్ వల్ల అంతా లూజ్గా ఉంటుందండి, క్రీమీగా ఉండదు. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదండి, చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామా. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా, వావ్, చాలా డెలీషియస్గా ఉందండి. చాలా జ్యూసీగా, క్రీమీగా చాలా బాగుంది. అన్ని రకాల ఫ్రూట్స్ యొక్క ఫ్లేవర్ వస్తుందండి. సో మీకే కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇంకా మీ ఫీలింగ్స్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.